నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు. అండ్ ముఖ్యంగా చాలామందికి చిన్నపిల్లల పేర్లు నేమ్ కరెక్షన్స్ ఇచ్చి అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏ పేరు అయితే బాగుంటుంది అండ్ ఏ విధంగా అటు పేరెంట్స్ని కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది, అందులో ఈ నంబర్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్పి హ్యాపీగా ఒక మంచి నంబర్స్ ఇస్తున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ అండ్ దే ఆర్ హ్యాపీ. చాలామంది క్లయింట్స్ ఆ విధంగా ఉన్నారు మీ దగ్గర. ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ లేదంటే అటు పాలిటిక్స్ నుంచి కానీ పొలిటీషియన్స్ కూడా నేమ్ కరెక్షన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అవును, రియలీ గ్రేట్. అయితే మనం డిస్కస్ చేసిన వాటిలో జనవరి ఫిబ్రవరి మార్చ్ అని డిస్కస్ చేసుకున్నాం కదా, సో వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అకార్డింగ్ టు న్యూమరాలజీ అనేది. చాలామంది అక్టోబర్ గురించి అడుగుతున్నారని, అక్టోబర్ మంత్ గురించి కన్నా మాట్లాడుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు వాళ్ళకి? చాలా చాలా లక్కీ పీపుల్, వీళ్ళు చాలా హ్యాండ్సమ్ పర్సనాలిటీస్, చాలా అందంగా ఉంటారు. ఓకే, ఎదుటి వ్యక్తుల్ని చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తారు. సో అబ్బాయి అయితే అమ్మాయిని, అమ్మాయిది అబ్బాయిని, ఫాస్ట్ అట్రాక్షన్ పవర్ ఉంటుంది. వీళ్ళు ఎవరినైనా ఇష్టపడితే మనసు దాచుకోరు, సెకండ్స్లో పోయి చెప్పేస్తారు మీరన్నా నాకు చాలా ఇష్టము. ఇష్టపడిన వ్యక్తులతో చాలా కమిట్మెంట్తో ఉంటారు. సో దే డోంట్ ప్లే విత్ పార్ట్నర్స్. సో ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళతో లైఫ్ లాంగ్ రిలేషన్ ఇష్టపడతారు వీళ్ళు. అక్టోబర్లో పుట్టిన వాళ్ళు నాట్ టెంపరీ రిలేషన్స్ ఇష్టపడరు వీళ్ళు. సో నిజాయితీ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అక్టోబర్ వాళ్ళకి. హ్యాండ్సమ్, హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ వెరీ పర్ఫెక్ట్ పర్సన్స్ అన్నమాట. ఒక అమ్మాయిని ఇష్టపడితే లైఫ్ లాంగ్ దే విల్ బీ విత్ దెమ్. సో ఆ రిలేషన్ ఎక్కువ రోజులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటారు. ఫ్రెండ్స్తో ఎక్కువ ఇంట్రెస్ట్ వీళ్ళు ఉంటారు అన్నమాట. ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి ఇష్టపడతారు. ఒకరిలో లోపాలు తెలిసినా ఇంకొకరికి చెప్పరు వీళ్ళు. అక్టోబర్లో వాళ్ళు స్పెషాలిటీ ఏమంటే ఎవరిది వాళ్ళ దగ్గరే ఫ్రెండ్స్, ఈ అబ్బాయికి ఒక లోపం ఉంటే ఇతరులు చెప్పడము, అతన్ని చీప్ చేయడం అనేది ఉండవు. సో ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో నీకు కొన్ని పేర్లు చెప్తా అక్టోబర్లో పుట్టిన వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ గురించి చెప్తే మీకు అర్థమైపోతుంది ఎంత స్ట్రాంగ్ మంత్ అక్టోబర్. సో అక్టోబర్ అంటే 10, జనవరి 1, అక్టోబర్ 10 అంటే 1+0 వల్ల 1. దేర్ ఆల్ లీడర్స్, నాయకులు. సినిమా ఫీల్డ్ కానీ, పొలిటికల్ ఫీల్డ్ కానీ, ఈ ఫీల్డ్లో ఉన్నంత స్ట్రాంగ్ పీపుల్ వేరే మందిలో మనం చూడం చాలామంది. సో వినోద్ ఖన్నా యాక్టర్, సో మన బాహుబలి జక్కన్న అక్టోబర్ 10 ఆయన. సో మారుతి కామెడీ సినిమా ఆయన అక్టోబర్ 8. సో మన బాంబులు కార్లు పెట్టి పేల్చే వివి వినాయక్, సో వివి వినాయక్ అక్టోబర్ 9. సో మన ఎక్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అక్టోబర్ 15, ఆర్కే నారాయణ్ గారు అక్టోబర్ 10, స్మితా పాటిల్ మంచి యాక్టర్ హిందీలో, ఆమె చిన్న ఇది చనిపోవడం జరిగింది అక్టోబర్ 7 ఆమె. మన రకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 10, అర్చన మంచి యాక్ట్రెస్ ఆమె. మంచు లక్ష్మి అక్టోబర్ 8, ఆలీ కూడా అక్టోబర్ 10, రాజమౌళి డేట్ ఆఫ్ బర్తే. అండ్ ఇన్నేళ్ళుగా యాక్ట్ చేస్తున్నాడు, నేను ఎప్పుడు చూసినా ఆలీ అదే ఆగున్నారు, అదేం పెద్ద కావట్లేదు. సో నా నవ్వు ఫ్యూచర్లో ఈమె బికమ్ ఎమ్మెల్సీ ఆల్సో అలీ గారు. సో స్నేహ హీరోయిన్, పూజా హెక్టే ఇప్పుడు బిజీ హీరోయిన్, సినిమాకి చాలా పెద్ద అమౌంట్ తీసుకుంటుంది. సో సాయి ధరమ్ తేజ్, సో శివబాలాజీ, మన సూర్య వాళ్ళ వైఫ్ జ్యోతిక, ప్రభాస్ సూపర్ మన రెబల్ స్టార్ ప్రభాస్, అక్టోబర్ 23 ఆయన. ఆయన 5/5, డబుల్ టైమ్ లక్కీ ఆయన. సో సంగీత మన చిరంజీవి గారు తమ్ముడు నాగేంద్రబాబు గారు, మన కట్టప్ప సత్యరాజ్, వీళ్ళంతా ఏంటంటే దే ప్లాన్ ఫ్యూచర్ అండి. చాలా నేషనల్ వైడ్ పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళు. ఎస్, నేషనల్ వైడ్ పాపులారిటీ, దే స్ట్రాంగ్ పీపుల్ అండి. చాలామందికి తెలియదు ఏంటంటే అక్టోబర్ వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ అట్ ప్లానర్స్. వాళ్ళ ఫ్యూచర్ని బాగా ప్లాన్. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ అనుకోండి సార్, సినిమాలు యాక్ట్ చేస్తాను కదా, జిమ్స్ చాలా దగ్గర జిమ్స్ పెట్టేసుకోండి. అంటే చాలామందికి ఫిట్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ అంటే చాలామంది వెళ్తారు. మోడల్స్ కానీ, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ చాలామంది వెళ్తారు. స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది, ఒక ఇన్కమ్. అంటే వీళ్ళు సినిమాలనే నమ్ముకోకుండా ఆదాయం. నితిన్ చాలా హోటల్స్ ఓపెన్ చేసుకున్నారు ఇప్పుడు, మాదాపూర్లో హోటల్, హైటెక్ సిటీలో హోటల్. సో దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ బిజినెస్. సచిన్ టెండూల్కర్ బొంబాయిలో హోటల్స్ ఉన్నాయి. అట్లా ఈ అక్టోబర్లో పుట్టిన వాళ్ళు స్పెషాలిటీ ఏమంటే డబ్బుని ఎలా సంపాదించాలి. డబ్బు కూడా బాగా ఖర్చు పెడతారు వీళ్ళు, బాగా ఖర్చు పెడతారు. ఫ్రెండ్స్కి బాగా అందుకే ఫ్రెండ్స్ వీళ్ళతో పక్కన ఉండి వీళ్ళు బాగా వీళ్ళు మస్కా కొడతా ఉంటారు వీళ్ళు తెలుసు. అయినా కూడా ఫ్రెండ్స్కి వీళ్ళకి వాల్యూ అది. ఇప్పుడు ఊకే డెవలప్ ఎవరైనా పెడితే వాల్యూ ఉండదు, తీసుకోరు, ఎవరు తీసుకోరు. ఇలా 10,000 తీసుకుంటే చీప్గా ఉంటుంది. ఫ్రెండ్స్ని తీసుకొని వారం రోజు బయట పోవడము, వాళ్ళకి అన్ని ఫుడ్ తీసియడము, వాళ్ళతో ఎంజాయ్ చేయడం చేస్తే వాళ్ళు ఉంటారు బా మనోడు గ్రేట్. సంపాదించడం, ఫ్రెండ్స్తో జాలీగా ఉండడం,
వీళ్ళు వీళ్ళ సలహాలు ఎవరికి ఇచ్చినా ఫ్రెండ్స్కి వాళ్ళు బాగా షైన్ అవుతారు. ఓకే, వీళ్ళు ఫ్రెండ్స్ సలహాలు తీసుకోరు. వీళ్ళు నాయక లక్షణాలు ఎక్కువ ఉంటాయి. టెన్త్ మంత్లో కూడా అంటే సూర్యప్రభావం ఎక్కువ ఉంటుంది. దే ఆర్ డామినేటింగ్ లీడర్షిప్ క్వాలిటీస్. సో ఏ రంగంలోనే వాళ్ళు టాప్లో ఉంటారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటే ఆయన టాప్. సో ఇండియాలో ఇన్ని రాకెట్ సిస్టమ్స్ లేదా న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చింది చెప్పండి, దేవుడు లాంటి మనిషి ఆయన. సో చనిపోయే వరకు కూడా హీ వాస్ విత్ ద పబ్లిక్ ఓన్లీ. అంటే అలాంటి మెంటాలిటీ ఉంటుంది. దే విల్ బీ ఫర్ ద సొసైటీ. సొసైటీ అంటే పెద్ద కాదు, సొసైటీ చిన్న చిన్న వాళ్ళు చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళే వీళ్ళు సొసైటీ. ఫ్రెండ్స్కే వీళ్ళు వాల్యూ ఇస్తారు. ఎలా సార్ అంటే వీళ్ళకి లక్కీ కలర్స్ కానీ, లక్కీ డేట్స్ కానీ, లేదంటే లక్కీ నెంబర్స్ కానీ, స్టోన్స్ కానీ ఏమి ఉంటాయండి? చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత మంచి వజ్రమైనా స్నానం పెడితేనే షైనింగ్ వచ్చేది. సో అక్టోబర్ వాళ్ళకి లక్కీ కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్, ఈ రెండు కలర్స్లో వీళ్ళు వేసుకోవడం వల్ల వీళ్ళు ఏమైతే ఎగ్జామ్ పోయింది అనుకోండి, వాళ్ళు మిస్మరైజ్ అయిపోతారు. ఇప్పుడు ఐఎస్ ఎగ్జామ్ అనుకోండి, బ్లూ కలర్ షర్టు, లైట్ బ్లూ కలర్ షర్టు, ప్యాంట్ ఇంకా వేరే కలర్ వేసుకున్న డార్క్ ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ కనబడేది ఫ్రంట్ డెస్క్ పైన, మిస్మరైజ్ అయిపోతారు అన్నమాట. వీళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో పెద్ద పెద్ద ఎగ్జామ్స్ పోయేటప్పుడు ఈ అక్టోబర్ వాళ్ళు లైట్ బ్లూ, డార్క్ బ్లూ, లైట్ ఎల్లో, ఇంకా ప్యాంట్స్ డార్క్ వేసుకోవచ్చు. దే కెన్ మిస్మరైజ్ పీపుల్. టాప్లోకి వెళ్ళిపోతారు, ఐఏఎస్ అయిపోతారు, ఐఎఫ్ఎస్లు అవుతారు, ఇండియన్ ఫారెన్ సర్వీస్కి వెళ్తారు. తర్వాత వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీళ్ళు కింద వాళ్ళని వీళ్ళు కమాండ్ చేస్తారు, పై వాళ్ళు వీళ్ళు కమాండ్ చేస్తే వీళ్ళు నచ్చదు. ఎలా ఉంటుందంటే పెద్ద భాష చేయి, ఏం చేసావు, ఇదేం చేసావంటే నేను పర్ఫెక్ట్గా చేశాను చూడు, నచ్చకపోతే కామెంట్ చేయి, ఫస్ట్ నుంచే నువ్వు టార్చర్ పోయి. అంటే వీళ్ళు అంటే బాస్తో కూడా ఇండైరెక్ట్గా వీళ్ళు దీనికి చెప్పగలరు. అదే వీళ్ళు సబార్డినేట్స్ అనుకుంటే కబడ్డీ ఆడేస్తారు, వాడు తిరుక్కొని సార్ చేస్తున్నాను సార్ కూడా ఒప్పుకోడు, ఏ ఐఎమ్ యువర్ బాస్ అంటాడు. అంటే ఇతనికి వచ్చే గురువులు అక్టోబర్ వాళ్ళకి సౌండ్ నచ్చదు వీళ్ళు లీడర్స్ కాబట్టి. మీకు ఎలా కావాలో ఇన్ టైం ప్రాజెక్ట్ ఇస్తాం సార్, మా మీద వదిలేయండి, గంట గంటకి మాకు ప్రెషర్ పెట్టద్దండి. నచ్చదు వీళ్ళకి అక్టోబర్ వాళ్ళకి. వీళ్ళు ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇస్తారు, లవర్కి మంచి వాల్యూ ఇస్తారు, డబ్బు సంపాదనకి మంచి వాల్యూ, అంటే ఆ టైం ఇస్తారు, అన్నిటికీ టైం ఇస్తారు. అండ్ మ్యాక్సిమం 70-80% వీళ్ళ లవ్లన్నీ కూడా మ్యారేజ్కి వెళ్ళిపోతాయి. అండ్ లైఫ్ లాంగ్ రిలేషన్స్ చాలా హ్యాపీగా ఉంటారు అక్టోబర్. ఎందుకంటే వీళ్ళకి నిజాయితీతో సక్సెస్ కావాలి. అబద్ధాలు చెప్పరు, అబద్ధాలు చెప్పి బాసనో ఇంకోరిని వీళ్ళు మిస్మరైజ్ చేయరు. ట్రూత్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర అక్టోబర్ పుట్టిన వాళ్ళకి. నిజాయితీతో కూడిన డబ్బు కావాలని కోరుకుంటారు. ఆ సక్సెస్లో కూడా చాలా ఆనందం ఉంటుంది వీళ్ళ సక్సెస్లో. సో టైం కూడా వీళ్ళు ఒక వర్క్ కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్ఫెక్షన్గా చేస్తారు, లైక్ రాజమౌళి సార్ లాగా. సో పర్ఫెక్షనిస్ట్ సినిమా చూస్తే నిజంగానే బా ఇంత బాగా తీయగలరా, మళ్ళీ ఎవరంటారు ఆడ కాపీ ఈడొక బిట్టు అన్నారు సార్ అది కాపీలాగా ఉంది అని అన్నారు. అంత బాగా పెట్టినప్పుడు కాపీ కొట్టడం కలే, అంత బాగా పేర్చినప్పుడు అది దానికని ఇదే బాగుంది. బాహుబలిలో కొన్ని సీజన్ అన్నా ఇది పలాన దగ్గర చూసామన్నా అంటే ఆయన హ్యాడ్స్ ఆఫ్, ఆయన థింకింగ్ హ్యాడ్స్ ఆఫ్ అది. సో ఏదన్నా సరే మనకు అది నచ్చింది కాపీ అనిపిస్తుంది, కానీ ఐ కాంట్ టెల్ ద పవర్ ఆఫ్ రాజమౌళి. నేను ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూస్తుంటే చేతిలోంచి అలా వచ్చేసి ఎన్టీఆర్ యాక్షను ఆయన రన్నింగ్ పరుగుతూ ఉంటే, సో ఐ థింక్ ఇట్ విల్ బి ద మోస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఒకవేళ వీళ్ళకి స్టోన్స్, లక్కీ స్టోన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎట్లా సార్? అసలు సార్ లక్కీ స్టోన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అక్టోబర్ వాళ్ళకి రూబీ కానీ, కనక పుష్యరాగం కానీ వీళ్ళలో ఉన్న నాయకత లక్షణాలని పెంచుతాయి. వీళ్ళకు ఉన్న శత్రువుల్ని, ఎందుకంటే వీళ్ళు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండి అరుస్తారు కాబట్టి, కింద వాళ్ళు ఎప్పుడైనా ఛాన్స్ దొరికి ఎగిద్దామని చూస్తారు కాబట్టి, ఈ స్టోన్స్ వేసుకుంటే ఎవరికి నోరెక్కడానికి ఛాన్స్ రాదు. రూబీ ఆర్ ఎల్లో సఫైర్, మోర్ దెన్ 2 క్యారెట్స్, రైట్ హ్యాండ్, ఇండెక్స్ ఫింగర్ లేదా మెడలో వేసుకోవచ్చు. ద బెస్ట్ ఇస్ హ్యాండ్ ఎల్లో సఫైర్ ఆర్ రూబీ. ఇలా అన్నప్పుడు పక్కన వాడు కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి, ఏ తగ్గు అన్నప్పుడు తగ్గిపోవాలి. ఆ పవర్ ఆ స్టోన్లో ఉంటుంది. వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. వీళ్ళు మెయిన్ బలం కాన్ఫిడెన్స్. తెలివి ఉంది, కష్టపడే గుణం ఉంది, కాన్ఫిడెన్స్ లేకపోతే జరగదు కదా, భయపడతూ ఉంటారు. కాన్ఫిడెన్స్ ఉంటే ఏం చేస్తాడు, ఎవరిని లెక్క చేయడు. దే నో ఓన్లీ వన్ థింగ్, విన్నింగ్, ఎలా గెలవాలి అనేది వాళ్ళు నేర్చుకోవాలి. సో చిన్న స్టేజ్లో లైఫ్ స్టార్ట్ చేసి గొప్ప స్టేజ్కి వెళ్తారు. ప్రతి ఒక్కరికి వాల్యూ ఇస్తారు, పేరెంట్స్ దగ్గర నుంచి అందరికీ. లవర్కి అయితే ఇంక పండగ, గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా ఇంత బాగా చూసుకుంటారంటే దే హ్యావ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద ఆపోజిట్ పర్సన్, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ప్రేమలో వీళ్ళు ఎక్కువ టైం గడుపుతారు, భార్యని చాలా బాగా చూసుకుంటారు. ఇది ఐ థింక్ వేరే మంత్స్కి కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ వైఫ్ ఇస్తారు. వీళ్ళు వైఫ్తోనే ఎక్కువ గడుపుతారు, టైం గడుపుతారు. ఎలా అండి వీళ్ళకి బిజినెసెస్ ఏవి ఎక్కువగా కలిసే అవకాశం? వీళ్ళకి ఆల్మోస్ట్ చెప్పాలంటే నంబర్ వన్ బిజినెస్లా, అంటే వీళ్ళు నంబర్ వన్ పీపుల్ కాబట్టి. నంబర్ వన్ బిజినెస్ అంటే గోల్డ్, సిల్వర్,
స్కూల్స్ కానీ అంటే కాలేజెస్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ పెట్రోల్ బంక్స్ రెస్టారెంట్స్ ట్రావెల్ ఏజెన్సీస్ అంటే పెద్దవి ఫ్లైట్ ట్రావెల్స్ ఫారెన్ కంట్రీస్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. వీళ్ళకి ఈవెన్ ఏమంటాం మనం సూపర్ మార్కెట్స్ సినిమా ఇండస్ట్రీ టాప్ ఇండస్ట్రీ సినిమా ఎందుకంటే ఎంతమందికి అన్నం పెట్టే సినిమా ఇండస్ట్రీ ఈవెన్ టీవీ ఫీల్డ్ సీరియల్స్ తీయడము లేకపోతే సినిమా వీళ్ళు యాక్ట్ చేయాలని అవసరం లేదు. సో దీంట్లో ఎక్కువ మంది పిల్లలు దే ఆర్ బికమింగ్ ఇంజనీర్స్ డాక్టర్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బికమింగ్ సైంటిస్ట్స్ ఆల్సో. చాలా తెలివైన వాళ్ళు అన్న వీళ్ళు, హార్డ్ వర్కింగ్, వీళ్ళు వర్క్ చేస్తారు అంత ఇంపార్టెన్స్ వైఫ్కి ఇస్తారు పిల్లలకి ఇస్తారు కాబట్టి కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ ఉమెన్ కంప్లీట్. వీళ్ళకి లక్కీ రోజులు వచ్చేసి మండే ఫ్రైడే అండ్ సండే లక్కీ. వీళ్ళకి ఈ రోజులు ఏం చేసినా తిరుగు ఉండదు, వీళ్ళు లక్కీ నంబర్ వన్, వీళ్ళు వెలుగుతూనే ఉంటారు నంబర్ వన్గా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు నంబర్ టూలో ఉందాం అనుకోరు సార్, నంబర్ వన్గా ఉందాము అంటే వీళ్ళు ఎప్పుడు హాఫ్ బాడీ ఫిట్ ఉంటుంది హెల్తీగా ఉంటారు ఎందుకంటే వన్ అనే సూర్యుడు ఎప్పుడు వీళ్ళు దీవిస్తుంటాడు కాబట్టి హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫుడ్ ఏదంటే తినరు వీళ్ళు, హెల్త్కి ఫస్ట్ నుంచి వీళ్ళు ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. దే మెయింటైన్ హెల్త్ వెరీ నైస్లీ, బాడీ మంచి బాడీ ఉంటుంది వాళ్ళకి. సో దే ఆర్ పీపుల్ విత్ ఫిట్ బాడీ అండ్ ఫిట్ మైండ్ ఆల్సో రెండు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామంది కంటెంట్ విన్న తర్వాత ఒక ఎనర్జీతో కూడుకున్నటువంటి మాకు కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఒక రైట్ నెంబర్లో మేము కూడా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అని చెప్పేసి ఆసక్తి ఉంటుంది. అది బిజినెస్ పీపుల్ కానివ్వండి, లేదంటే కొత్తగా యాప్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే వెబ్సైట్ లేదా చిన్నపిల్లల పేర్లు, ముఖ్యంగా మీరు అందులో ఎక్స్పర్ట్, చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. ఈవెన్ నాకు కూడా కొంతమంది కాల్ చేసి అడుగుతారు, ఈవెన్ నా క్లాస్మేట్స్ కూడా అడుగుతున్నారు. పాప పుట్టింది సో పేర్లు అని చెప్పేసి నాకు కొన్ని నేమ్స్ పెట్టారు మీకు ఇమ్మని చెప్పేసి ఇందాక మార్నింగ్. చాలా సంతోషం నాన్న, వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం అందరు రీచ్ అవ్వాలి, న్యూమరాలజీ అనేది ఒక లెవెల్కి వెళ్ళింది, ప్రతి ఒక్కరు కూడా ఆ పేర్లు పర్ఫెక్ట్ పెట్టుకోవాలని నా మనస్ఫూర్తి కోరిక. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ చేసి మా వైఫ్ కూడా గవర్నమెంట్ డాక్టర్ ఆమె, నేను ఈ ఫీల్డ్లో రావడానికి కారణం ఏమంటే సబ్జెక్ట్ చాలా బలమైంది, మంచి పేర్లు పిల్లలకి మనం ఇవ్వగలిగితే అదే వాళ్ళకి బెస్ట్ గిఫ్ట్. మనం కోట్లాస్తి ఇవ్వక్కర్లేదు, మంచి పేరు ఇస్తే వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు, పేరు బాగా ఇవ్వలేకపోతే ఎంత ఇచ్చినా వేస్ట్ అయిపోతుంది. ఎలా అండి మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే అట్లా ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకో? నాన్న చిన్నపిల్లలకి బిలో 5 ఇయర్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తా, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ స్క్రీన్లో కనబడుతున్న 7 నంబర్స్ ఏ నెంబర్ కాల్ చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్. కొంచెం పెద్దవాళ్ళకి మా లైఫ్ ఎలా ఉంది, పేరు బాగుందా లేదా, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యం, చాలామంది డౌట్ ఉంది నాన్న సర్టిఫికెట్లు ఎలా సార్ అన్నారు. సర్టిఫికెట్లో శివశంకర్ వరప్రసాదే బయట చిరంజీవి గారు, భక్తచుల నాయుడే బయట మోహన్ బాబు గారు. సర్టిఫికెట్ల పేర్లు ఎవరికి మారవు, నేనేమంటే పేర్లు మార్చట్లేదు, ఒక లెటర్ మారుస్తా అంతే. సో నేను ఇచ్చిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకుంటే పంచభూతాలు దీవిస్తాయి వాళ్ళని. సో లైఫ్ లాంగ్ నేను చెప్పిన స్పెల్లింగ్ వాడుకుంటే చాలు, ఒక లెటరే నితిన్కి ఒకే ఒక ఐ. సో ఎక్కడ నితిన్ అనట్లేదు, మనం రాసే స్పెల్లింగ్ ఇంపార్టెంట్. సో పేరు ఎలా ఉందో తెలుసుకోవడానికి 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను, ఈ నంబర్లకి వాళ్ళు వాట్సాప్ చేస్తే పేరు బాగుందా బాగలేదా. ఎక్కువ ఎంక్వైరీస్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే బాగుందా బాగలేదా పెట్టేస్తున్నాను, కొంచెం నాకు కొంచెం గొంతు బాగున్నప్పుడు ఈ నంబర్ బాగలే ఉంది ఇది బాగాలేదు చేసుకోండి చెప్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తున్న వాయిస్ ఇవ్వడానికి, కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు నేమ్ బాగాలేదండి వీలైతే అపాయింట్మెంట్ తీసుకోండి పలా నంబర్లో తీసుకోండి నంబర్ పెడుతున్నా వాళ్ళకి. సో వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9121685513 9121685513 ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ నంబర్ 9966000317 9966000317 ఈ రెండు నంబర్లకి వాట్సాప్ చేయండి, పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్, ముద్దు పేర్లు ఉంటే ముద్దు పేర్లు, సమస్యలు ఏం పెట్టకండి నేనే చెప్తాను. సో 24 to 48 అవర్స్లో మీకు మీ పేరు బాగుందా లేదా రిప్లై వస్తుంది. బాగున్నవాళ్ళు యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్స్. సో వాళ్ళకి నేను స్టోన్ ఏం వేసుకోవాలో అప్పుడే పెడతాను, మన ఆఫీస్కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు, బయట అడగని తీసుకోవచ్చు. మందరం ఏమంటే 108 డేస్ పూజలు పెడతాం నాన్న, దానివల్ల స్టోన్ పవర్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ తగలదు అనమాట. సో చాలా పవర్ ఉన్న స్టోన్స్ మనం పంపిస్తాము. సెకండ్ ఏమంటే బాగాలేని వాళ్ళు ఎంత త్వరగా వీలైతే తొందరగా మన ఆన్లైన్ మన నంబర్స్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని కోరుకుంటున్నాను. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు.
చూస్తారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, బిజినెస్, ఎడ్యుకేషన్, అండ్ మీరు కనుక ఏదైనా సరే సొంత కాళ్ళపై నిలబడి మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటాము, నేమ్ కరెక్షన్ కూడా చేయించుకొని ఒక రైట్ నెంబర్ అందులో పెట్టుకోవాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.